సంఘము అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ స్థాపించబడింది అని ఆలోచించినప్పుడు క్రీస్తు శకం 33 సంవత్సరములో సంఘము అనేటువంటిది స్థాపించబడింది ఈ సంఘము ఎక్కడ స్థాపించబడింది అని ఆలోచించినప్పుడు యెరూషలేములో సంఘము అనేటువంటిది స్థాపించబడింది ఎప్పుడు స్థాపించబడింది అని ఆలోచించినప్పుడు ప్రిల్లారా పెంతెకొస్తు పండగ దినమున సంఘం అనేటువంటిది స్థాపించబడింది ఎంతమందితో స్థాపించబడింది సంఘము అని ఆలోచించినప్పుడు సుమారుగా 3000 మందితో సంఘం అనేటువంటిది స్థాపించబడింది మరి ఈ సంఘానికి స్థాపించినటువంటి స్థాపకుడు ఎవరు అని ఆలోచించినప్పుడు ప్రిల్లారా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఈ సంఘానికి స్థాపించాడు ఈ సంఘ స్థాపకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే దాని గురించి కూడా బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంటది చూడండి మత్తయి సువార్త 16 అధ్యాయం 18 వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతల లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు నేను నీతో చెప్పుచున్నాను చాలండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు పేతురుతో ఒక మాట చెప్తున్నాడు మరియు నీ పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు ఇంతకీ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడంటే ఇంతకీ బండ ఏంటంటే క్రీస్తే బండని బైబిల్ వ్రాయబడింది గనక నా సంఘము అంటున్నాడంటే క్రీస్తు సంఘాన్ని నేను కడతను అనగా నా సంఘాన్ని కడతను అంటున్నాడు గనక ఈ సంఘానికి ఫౌండర్ స్థాపకుడు ఎవరు అంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యాన్ని బట్టి స్థాపకుడు ఎవరు ఫౌండర్ ఎవరు అంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడంటే ఇప్పుడు కట్టిన వ్యక్తి ఇప్పుడు ఎవరు చెప్పండి యేసుక్రీస్తు వారి అంటే సంఘానికి ఫౌండేషన్ లేక స్థాపకుడు ఎవరు చెప్పండి యేసుక్రీస్తు వారి గనక ఈ సంఘం అనేటువంటిది ఎప్పుడు స్థాపించబడింది క్రీస్తు శకం 33 సంవత్సరములో 3000 మందితో ఈ సంఘం అనేటువంటిది స్థాపించబడింది అలా స్థాపించబడినటువంటి సంఘం ఎలా ఉంది అంటే ప్రిల్లారా అపొస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి చూసారండి ఎంత యూనిట్ ఎంత ఐక్యత 3000 మంది క్రైస్తవులలో కనబడుతుంది ప్రారంభ శతాబ్దములో స్థాపించబడినటువంటి సంఘములో ఎవరికి వారు లేరండి ఎవరి మట్టుకు వాళ్ళు బ్రతకటం లేదండి మనకులా ఈరోజు నచ్చినవాడు రావడము నచ్చనివాడు రాకపోవడం ఎవరి మట్టుకు రావడము ఎవరి మట్టుకు వెళ్ళిపోవడం అనేటువంటి పరిస్థితి ఈరోజు సంఘంలో కనబడుతుంది కానండి ప్రియులారా ప్రారంభ శతాబ్దములో ఎవరు కూడా లేరండి వారిలో ఐక్యత ఉంది ఏక మనసు ఏక హృదయం ఏక ఆలోచన ఏక తలంపులు కలిగి ఉన్నారండి అందుకే 3000 మందితో స్థాపించబడిన సంఘము దినదినము విస్తరించబడింది ప్రతి దినం కూడా సంఘములో చేర్చబడుతూ ఉన్నారు 3000 మంది 5000 మంది ఇప్పుడు 5000 మంది 20000 మంది ప్రతిరోజు సంఖ్య పెరుగుతూ ఉంది ఎప్పుడైతే ప్రతిరోజు దినదినము సంఘము పెరుగుతూ ఉందో విస్తరించబడుతుందో ప్రిలరా మచ్చార పడినటువంటి యూదులు మచ్చార పడినటువంటి ప్రధాన యాజకులు క్రైస్తవ్యమే ఉండకూడదు అని క్రైస్తవుల పైన వాళ్ళు దాడులు చేశారండి నిజంగానే ఎటువంటి సమస్యలు ఎటువంటి శ్రమలు ప్రారంభ శతాబ్దం ఎదుర్కొన్నది అని ఆలోచించినప్పుడు ప్రియులారా అపొస్తల కార్యము 8 అధ్యాయం 1 వచనములు ప్రియులారా వ్రాయబడింది ప్రియులారా ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి యెరూషలేమందు అంటే సంఘమందు 3000 మందితో స్థాపించబడి ప్రతి దినదినము సంఘములు చేర్చబడి ప్రతి దినము కూడా విస్తరించబడుచున్నటువంటి సంఘము మీద గొప్ప హింస వచ్చినట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా కరువు కాదండి హింస భయంకరమైనటువంటి శ్రమము ప్రియులారా వారి మీద వచ్చేయండి
ఎవరి మీద? యెరూషలేములో ఉన్నటువంటి సంఘం మీద భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైనటువంటి హింసలు వారి మీద వచ్చాయండి. అలా ఎప్పుడైతే వచ్చాయో ప్రిల్లరా, సంఘము చెదిరిపోయినట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సంఘము చెదిరిపోయింది ఆ హింసతో, ఆ భయంకర శ్రమలతో. ప్రారంభ శతాబ్దములో స్థాపించబడినటువంటి సంఘము చెదిరిపోయింది, చెదిరిపోయింది. అలా చెదిరిపోయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి యూద మత పెద్దలు, ప్రధాన యాజకులు అనుకుని ఉండవచ్చు ఏమని తెలుసండి, క్రైస్తవ్యం అంతమైపోయింది, ఇంకా క్రైస్తవ్యం ఉండదు. ఈ దెబ్బతో ప్రతి ఒక్కరు కూడా పరలైపోయారు, ఈ దెబ్బతో ప్రతి వ్యక్తులు కూడా పరుగులు తీశారు, ఈ దెబ్బతో ప్రతి ఒక్కరు కూడా చెదిరిపోయారు, కనుక ఇంకా క్రైస్తవ్యం అంతమైపోయింది అని అనుకున్నారు. కానీ అంతము కాలేదు. చెదిరిపోయినా మాత్రమా క్రైస్తవ్యం అంతము కాదు, చెదిరిపోయినా మాత్రమా క్రైస్తవ్యము అంతము కాదు. చెదిరిపోయిన వారు ఏం చేశారు అని ఆలోచించినప్పుడు ప్రియులరా, నాలుగు వచనం చదవండి ప్రియులరా, నాలుగు వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంసారము చేసిరి. చాలండి, ఎవరెవరైతే చెదిరిపోయారో, చెదిరిపోయిన వారు అరచేతిలో గుండె పెట్టుకుని ప్రిల్లరా, వాళ్ళ భయపడి ఎక్కడో మూలలో దాగుకున్నారు అనుకుంటున్నారా? కాదండి, చెదిరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. చెదిరిపోయి ఉండరు, సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేక మంది మారి అనేక సంఘాలు కట్టబడ్డాయండి. మణిపూర్లో 250 చర్చిలు ధ్వంసం చేసిన మాత్రమున, క్రైస్తవులను తరిమి కొట్టి చంపిన మాత్రాన మణిపూర్లో క్రైస్తవ్యం లేకుండా పోతుంది అనుకుంటున్నారా? క్రైస్తవ్యం నిర్విరమైపోతుంది అనుకుంటున్నారా? క్రైస్తవ్యాన్ని అంతము చేయగలరా? చేయలేరు. చెదిరిపోయిన వారి ద్వారా ఇంకా ఉన్నతంగా దేవుణ్ణి పరిసర్య జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒక చెట్టు బాగా పలించి కాయలు రావాలి అంటే, ఫలాలు రావాలి అంటే ప్రియులారా, ఏం చేయాలి తెలుసండి? ఆ చెట్టు కొమ్మలు నరకాలండి. ఆ చెట్టు కొమ్మలు కానీ నరకకపోతే పూత పూయదు, కాయలు రావు, పరలు రావు. ఎప్పుడైతే చెట్టు నరకబడతదో అప్పుడు ఇంకా ముందుకంటే ఇంకా ఉన్నతంగా కాయలు, పలలు రావడానికి అవకాశం ఉంటుందండి. క్రైస్తవ్యానికి శ్రమలు రావాలి, క్రైస్తవ్యానికి ఎన్నో శోధనలు రావాలి. అలా వచ్చినప్పుడే నిద్రపోతున్నటువంటి క్రైస్తవులు తిరిగి లేస్తారు, మేలుకుంటారు. మహాత్మా గాంధీ ఒక మాట చెప్పలేదా, నిద్రపోతున్నటువంటి సింహం లాంటి వారు క్రైస్తవులు గనుక నిద్రపోతున్నటువంటి సింహాన్ని ఎవరు కూడా లేపకూడదు. ఒక విధంగా చెప్పాలంటే నిద్రపోతున్న క్రైస్తవుల్ని ఈ శ్రమల ద్వారా లేపుతున్నారు, మేలు కలుపుతూ ఉన్నారు, ఐక్యతకు కారణమవుతుంది అని కూడా చెప్పక తప్పదు.